అమ్మా శక్తి, దేవుడి దండం పెట్టుకో. ఓకే అమ్మా. అయ్యో నూరేళ్ళు చల్లగా ఉండు. అల్లుడు అల్లుడు మామ్స్ అల్లుడు, నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందిరా. మీ మామయ్య పేరు నిలబెట్టావురా. ఏంటా హడావిడి, ఏమైంది? జయంబు నిత్యయంబురా, భయంబు లేదురా, జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా. జయంబు నిత్యయంబురా, భయంబు లేదురా. చెప్తానకా? చెప్తాను చెప్తాను. నీ కొడుకు ఐపీఎస్ పాస్ అయ్యాడు. ఐపీఎస్ పాస్ అయ్యాడు. మా అక్క మాట్లాడే ఇంగ్లీష్. మా అక్క ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నువ్వు ఐపీఎస్ పాస్ అయ్యావు. అదే మా బావ ఆశీర్వాదం అయితే బర్రెలకు మేత వేసుకునేవాడు. ఇప్పుడు నాకు భలే ఖుషిగా ఉందిరా. ఏంటి, నువ్వు ఎప్పుడు ఐపీఎస్ పాస్ అవుతావా అని ఎదురు చూసారా? ఎందుకు తెలుసా? ఎందుకు? ఊళ్ళో ఉన్న అందరి కేడీ లిస్టు నేను తయారు చేశా. అందులో ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను, వాళ్ళందరినీ లోపలేసాయి. ఓకే, అందులో ఫస్ట్ లిస్ట్ లో ఉంది మీ నాన్న. ఏంట్రా బావన్ లోపల ఏమంటున్నావు? ఏదో చిన్న ఆశ. అదిగో రాని వచ్చారు, ఆయనతో చెప్తానుడు. అక్క నేనే అన్నదేమో మనసులో పెట్టుకోక ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అక్క అంబాసిడర్ కనిపెట్టారే, అందులో మొదటి కారు ఇదేనా? ఇన్ని కొత్త కార్లు వచ్చాయి, ఈ పాత కారు మార్చనంటారే? మరి మీ అక్క కూడా పాతదే మార్చే. ఏంటి, కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ఇంకా తెలియలేదు, చెప్పు. మన శక్తి ఐపీఎస్ పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడు అయితే ఏంటంట? మా తాత ముత్తాతలు ఐఏఎస్ ఐపీఎస్ చదివి కోట్లు కోట్లు సంపాదించారు. రేపు మంచి రోజు, వెళ్ళి మన బట్టల షాప్ చూసుకోమను. అయిపోయాడు తప్పరా. వీడే పెద్ద ఐపీఎస్ చదివాడు. ఏంటి ప్రతి రోజు నాన్న ఇలా అంటున్నారు? అకోయ్, నీ లెవెల్కి కాదు కాదు, నా లెవెల్కి కూడా చదువుకునే వాల్యూ ఏంటో తెలుసు. మొద్దులు చెప్తే ఏం తెలుస్తుంది చదువు విలువ? ఎందుకు ఎప్పుడు ఆయన ఆడిపోసుకుంటావు? అంటే మాత్రం పొడుచుకొచ్చా. అవును వస్తుంది. ఎవరు ముసుకునుడు? లక్ష్మి ఆగు, మాకు సమాధానం చెప్పి కదులు. అమ్మా ఏంటమ్మా నాన్న ఇలా అనేసారు? ఆయన అలాగే అంటారా? ఆయనకి నవ్వినా నచ్చదు, ఏడ్చినా నచ్చదు. ఎందుకు అరుస్తావు, మెల్లగా మాట్లాడలేవు. ఉరుకాక, ఆయనతో 25 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నావు? అడి ఎంత కష్టపడి ఎక్సైజ్ చేస్తుంటాడు, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉంటాడు, ఎన్ని కుక్కలు ఎంటపడి ఉంటాయి. వీడి వల్ల ఎన్ని కుక్కలు వీడిని వదిలేసి నా ఇంటి పడి నన్ను కరవపోయి నీకు తెలుసా? ఇదిగో నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. శక్తి ఉద్యోగానికి వెళ్ళాలి. ఒరే ఆయన నిర్ణయాలకు వస్తే అది ఎవరు మార్చలేదు. మార్చి తీరాలి, అప్పుడు నువ్వెందుకు? ఒప్పించక, పాపం కదా వాడు ఎంత కష్టపడి చదివాడు. వాడు చదువంతా వేస్ట్ అయిపోద్ది. చెప్పక్క, నా బంగారం కదా, చెప్పక్క. రై చూస్తూ నిలబడ్డావెట్రా, వచ్చి బతిపాలరా, అన్నిటికీ నేనే చావాలా? నాకు చెప్పి నువ్వు ఓరుస్తావే? అరిచానా? మెల్లగా చెప్పు. ఇప్పుడు సౌండ్ లేదు, గాలే వస్తుంది. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళమ్మా. ఏంటండి ఇంకా నిద్రపోలేదా? లక్ష్మి నడుం దగ్గర దురద పెడుతుంది, ఏంటో చూడు. ఏది ఇక్కడ? ఏంటండి అబ్బాయి అంత కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయితే మీరేమో బట్టలు కూడా చూసుకురా అని పుట్టుకుని అనేసారు. పుట్టుకున పుట్టుకుని చెప్పకుండా ఎలా చెప్పాలంట? ఎరా అల్లుడు, మీ అమ్మ మనం చెప్పిన రూట్లోనే వెళ్తుందా? రే ఏంట్రా అది, సైకిల్ చూపు పంచర్ అయినట్టు. మాంస అమ్మ ఇప్పుడు అడగడం మొదలు పెట్టింది. సైలెన్స్. అలా చెప్పు. మనకేమన్నా 5-6 మంది ఉన్నారా? ఉన్నదే ఇద్దరు, ఒకదాన్ని పెళ్లి చేసి పంపించేసి ఉన్న ఒకగానొక్క కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్తే వాడిని వదిలి నువ్వు ఉండగలవా లేక నేను ఉండగలను చెప్పు. ఆహా, పుత్రవాత్సల్యం చూపించి బావ అక్కని భలే బురిడి కొట్టిస్తున్నాడే. సరే లక్ష్మి, వాడు ఆ ఉద్యోగం చేయటమే నీకు ఇష్టమైతే వెళ్ళమను, నేనేమన్నా వాడికి అడ్డుపడతానా ఏంటి? ఈ దగ్గు నేచురల్ గా లేదే. మావ్యా నాన్న ఒప్పుకున్నారనుకుంటా. ఒప్పుకున్నారా? అలా కనబడటం లేదే నాకు. ఏంటి లక్ష్మి మాట్లాడు. అరే నాకు తెలీదా ఏంటి? అయ్యో నేను మాత్రం బిడ్డను వదిలేసి ఉండగలనా? వాడేమో ఆశపడి అడిగాడు, నేనేదో మాట వరుసకు అడిగాను. శక్తి ఎక్కడికి వెళ్ళకూడదండి, మనతోనే ఉండాలి. ఏం కొట్టిందిరా మా అక్క, ఏం తెలివి. ఏంటి మావ్యా అమ్మిలా రివర్స్ అయిపోయింది? మాట్లాడితే మేము పెదరాడి పిల్లలు, మా అక్క మాట అంటే మాట అనేవాడు. ఆ ముసలాడు కూడా అన్ని విషయాలు ఇలాగే రివర్స్ అయిపోయాడా? రేయ్ మా నాన్న గురించి మాట్లాడుకో. మా నాన్నకి ఇలాంటి తెలివితేటలు లేవురా. మీ నాన్నే అన్ని నేర్పి మా అక్కని చెడగొట్టాడు. బంగారం లాంటి మా అక్కని బోల్తా కొట్టించాడు రా, బోల్తా. సరే మావ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేయగలం? అదే మీ అమ్మ రివర్స్ అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం?
ఒక పని చెయ్యి, నువ్వు చదివిన పుస్తకాలన్నీ తీసుకెళ్లి పాత బుక్స్ కొంటారు కదా అక్కడికి వెళ్ళి తోకల్లెక్కన మెసే తోకల్లెక్కన. ఐపీఎస్ చదివాడు ఐపీఎస్. ఇలా కొడుకు పెద్ద చదువు చదువుకుంటే సహించలేని తల్లిదండ్రులు. ఏం తల్లిదండ్రులు రా.